Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కమ్మ కులాన్ని వెనకేసుకొస్తూ విజయసాయిరెడ్డికి బండ్ల గణేష్ వార్నింగ్. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పైన బండ్ల గణేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరుస ట్వీట్లతో ఫైర్ అయ్యారు. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. మీకు కులం నచ్చకుంటే, కమ్మ వాళ్ళు నచ్చకుంటే నేరుగా తిట్టండి అంటూ పేర్కొన్నారు. ప్రతి కమ్మవారు తెలుగుదేశం కాదు, నేను కమ్మవాణ్ణే కానీ టీడీపీ కాదు సాయిరెడ్డి గారు అంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకుని కమ్మవారిని తిట్టకండి అని సలహా ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదు, రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావంటూ హెచ్చరించారు. విశాఖను దోచుకున్న డబ్బుతో హైదరాబాదు కొనుక్కో, వ్యక్తి మీద గొడవతో కులం మీద దూషణలు చేస్తే జనం చెప్పుదెబ్బ రుచి చూపిస్తారని హెచ్చరించారు. నీ బతుకు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసు, ఎంపీగా ఉన్నావని, అధికారంలో ఉన్నానని కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నావు అంటూ మండిపడ్డారు. జగన్ గారు, ఇలాంటి వారిని మీ దగ్గర పెట్టుకోవద్దు, మీ రాజకీయ భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు అంటూ సూచించారు. తనకు కులపిచ్చి లేదని, నా కులాన్ని నేను ప్రేమిస్తాను, ప్రతి కులాన్ని గౌరవిస్తానంటూ పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, అలాగే మీ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి అంటే కూడా నాకు చాలా ఇష్టం, పచ్చని కాపురంలో చిచ్చు పెట్టాలని అనుకుంటున్నావు, అది నీకు మంచిది కాదంటూ హెచ్చరించారు. టీడీపీ కుల పార్టీ అయితే మీరెందుకు కమ్మవారికి టికెట్ ఇచ్చారు అంటూ మరో పోస్టులో ప్రశ్నించారు. అన్న కోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లిని, ఆ అన్నకి దూరం చేయగలిగిన దగులుబాజీవి, నిన్ను జగన్ గారు కట్ చేయడం ఖాయమంటూ మరో ట్వీట్ చేశారు. వైజాగ్ని కుదిపేసిన తుపాన్ నయం నీకన్నా, 2 రోజులు ఊపేసిపోయింది, దేశం గర్వించే సిటీని నీ పాపాలతో అయ్యో పాపం విశాఖ చేశావు విషసాయి అంటూ మండిపడ్డారు. కష్టాన్ని నమ్ముకున్న రైతులం మేం, విశాఖలో దోచుకుని హైదరాబాద్కు తరలిస్తున్నావు, ఇది ప్రపంచానికి తెలుసని పేర్కొన్నారు. వేస్ట్ గాడు అంటూ సాయిరెడ్డి తనను ట్విట్టర్లో బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్ షేర్ చేశారు.